మారేడుమిల్లి మండలంలో స్థానిక వనవిహారి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంపచోడవరం డివిజన్ సబ్ డిఎఫ్ఓ ఎస్ ధర్ని హాజరయ్యారు. ముందుగా అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎందరో ఫారెస్ట్ అధికారులు ప్రాణత్యాగం చేశారని, వారి ప్రాణత్యాగాలను స్మరించుకోవడమే ఈ సంస్మరణ దినోత్సవం అన్నారు. అదేవిధంగా అడవిని అనునిత్యం కాపాడుతూ ప్రజలకు వంటగా ఉండడమే ఫారెస్ట్ అధికారుల విధి అన్నారు. స్వచ్ఛమైన గాలి నీరు అందించటకు ఫారెస్ట్ సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. అడవులు నరకడం, మూగ జీవాలను చంపడం నేరమన్నారు. గిరిజన ప్రాంతంలో టూరిజం పేరిట గిరిజనుల కొరకు సిబిఈటీ ఏర్పాటు చేసి గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. త్వరలో గుడిసె ప్రాంతాన్ని స్థానిక గిరిజనుల సహకారంతో సిబిఈటీ ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న గిరిజనులకు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మారేడుమిల్లి రేంజర్ బీబీబి ప్రసాద్, రంపచోడవరం రేంజర్, 11 మండలాలకు చెందిన ఫారెస్ట్ అధికారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. దానివల్లనే మన చేసే పని కూడా అంత అందరికీ ఒక ఎకనామిక్ వాల్యూగా కనిపించలేదు. అర్థమవుతుందా? అయినా అది మనం డిమోటివేట్ ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడు చేసేసారు, ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని వదిలేయండి అని చెప్తున్నారు. అలా చెప్పే వాళ్ళు ఇప్పుడుకు ఏం బెనిఫిట్ దొరుకుతాయో దాన్ని ఆలోచించి మాట్లాడుతున్నారు. అయినా మన పని దాని గురించి కాదు. ఇక్కడ టూరిజం వల్ల ఇలా ఇలా ప్రాబ్లమ్స్ ఉంది, మనం రెగ్యులేట్ చేసి చేస్తే అక్కడ ఉండే గ్రాస్ ల్యాండ్స్ కూడా బాగా ఉంటాయి, వాళ్ళకు కూడా లైవ్లీహుడ్ వస్తాయని మాతో ఒప్పుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెల్ప్ తో అక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఇన్ సూన్ డేట్ వీ విల్ బి స్టార్టింగ్ ఇట్.